వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న వల్ల మన నాగలమడక డ్యామ్ కూడా ఫుల్ అయిందన్నమాట. పేరు డ్యామ్కి వాటర్ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి రొద్దము రొద్దం నుంచి కూడా వాటర్ చాలా వస్తూ ఉన్నాయి. ఇక్కడ చెరువులు అన్ని ఫుల్ అయిందన్నమాట. చెరువులు ఇక్కడ మన డ్యామ్ ఫుల్ అయ్యి పేరు డ్యామ్ కూడా వాటర్ ఫుల్గా వెళ్తున్నాయి. చూడొచ్చు చాలా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ప్రెజర్గానే వెళ్తున్నాయి వాటరు. భారీ వర్షం పడిందనమాట వారం రోజుల నుంచి. చూడండి ఇక్కడ చాలామంది చూడడానికి కూడా డ్యామ్ చాలామంది వస్తున్నారు. ఇక్కడికి రోజు చూసేకి జనం అయితే చాలామంది వస్తున్నారు. రోజు ఇంకా వర్షం పడుతూనే ఉంది. పావుగడ తాలూకు వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎక్కడ ఏ విలేజ్లో చూసినా కూడా చెరువులు డ్యాములు అన్నీ ఫుల్ అవుతున్నాయి అన్నమాట. అవన్నీ ఫుల్ అయ్యి మన డ్యామ్కి నుంచి వెళ్తున్నాయి. పేరు డ్యామ్ కూడా అక్కడ ఓపెన్ చేశారంట. గేట్ వాకన్స్ అన్నీ గేట్ వాకన్లు అన్నీ చూడండి. ఇక్కడ టీటే నాగప్ప దేవస్థానం గుడికి ఇక్కడ ఇటు వెళ్ళాలి అన్నమాట. ఇక్కడికి వెళ్ళాలంటే నీరులోనే దిగిపోవాలి. ఇక్కడ రుద్దము ఇక్కడ గ్యాదుకుంట శ్రీరంగపురం ఇట వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళాలంటే వాటర్ ఫుల్గా వచ్చింది. ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్ళవు. చాలామంది ఇటు వస్తూ ఉండరు. అప్పుడు సోలార్ పక్కంటి ఇక్కడ మన టీటే నాగప్ప దేవస్థానం గుడికాడికి ఇప్పుడు రావడానికి వెళ్ళదన్నమాట. చాలా వర్షం వచ్చింది. ఇక్కడ ఈ కట్ట పైన నడుచుకొని వెళ్ళడానికి కూడా ఇప్పుడు కాదు. చాలా వాటర్ వచ్చాయన్నమాట. మన డ్యామ్ చూడొచ్చు మీరు ఎలా వాటర్ వెళ్తుంది. మన ఛానల్లో రోజు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఫిష్ కూడా పడుతూ ఉంటారు చాలామంది. పెద్ద పెద్ద ఫిష్ ఇలాంటివి రోజు పడుతూ ఉంటారు. చూడొచ్చు మీరు మన ఛానల్లో రోజు అప్డేట్ చేస్తాం. రూమ్ కూడా ఇక్కడ మునిగిపోయిందన్నమాట. ఇంకా భారీ వర్షాలు కురిసే టైం కూడా ఉందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ డ్యామ్ అంతా చూపిస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ రూమ్ కూడా మొత్తం మునిగిపోయింది అన్నమాట. ఇక్కడ వాటర్ సైడ్కి వస్తూ ఉన్నాయి. గేట్ నుంచి చూడవచ్చు ఎలా వెళ్తున్నాయి వాటర్ అని. ఇక్కడ ఫిష్ పట్టే వాళ్ళు చాలామంది పడుతూ ఉంటారు. ఫిష్ వీడియోస్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. ఫుల్ ప్రెజర్గా వెళ్తున్నాయన్నమాట వాటర్. ఇక్కడ నిల్చుకోవడానికి కూడా కాదు. ఎవరైనా పిచ్చి పట్టే వాళ్ళు ఇటు వెళ్ళినా కూడా దూసుకొని వెళ్ళిపోతారు. అలా అంత ప్రెజర్గా వస్తున్నాయన్నమాట. ఇంకా చూస్తూ ఉన్నారు. చూడవచ్చు టెంపుల్ దగ్గర కూడా అక్కడిదంకా వెళ్తూ ఉన్నాయి వాటరు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాయి వాటర్ అన్నమాట. చూడు ఈ గేట్ వాక్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ ఎండ్ నుంచి ఇక్కడ వరకు ఫుల్ ఒక్కటే ప్రెజర్ కూడా వెళ్తూ ఉన్నాయి వాటర్. చూడవచ్చు ఫిష్ పెద్ద పెద్ద ఫిష్ పడుతున్నారన్నమాట. 10 కేజీస్ వరకు ఉన్నాయన్నమాట. 1 కిలో నుంచి 10 కిలో ఫిష్ కూడా ఇక్కడ పడుతూ ఉన్నారు. అవి కూడా నేను అప్డేట్ చేస్తాను. మీరు చూస్తుండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.